వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అనే జావా గురించి డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వేరియబుల్లో స్టోర్ చేసే వాల్యూ యొక్క టైప్ని కేటగిరైజ్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ ఉంది, ఏలో ఇది ఏ అనేది వేరియబుల్, ఈ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అవుతుంది? ఇంటీజర్ స్టోర్ అవుతుందా, లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ స్టోర్ అవుతుందా, లేకపోతే క్యారెక్టర్ వాల్యూ స్టోర్ అవుతుందా, లేకపోతే బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూవా, లేకపోతే ఎలాంటి వాల్యూ, ఎలాంటి వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది, ఈ వేరియబుల్ ఏలో స్టోర్ అవుతుంది అనేది ఈ డేటా టైప్ యూస్ చేసి కేటగిరైజ్ చేస్తారు. లైక్ 5 అని అంటే ఇంటీజర్ స్టోర్ అవుతుందా, లేకపోతే 5.5 అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ స్టోర్ అవుతుందా, లేకపోతే ఏదైనా క్యారెక్టర్స్ ఆ మిక్స్డ్ స్టోర్ అవుతుందా. ఇలా వేరియబుల్లో స్టోర్ అయ్యే వాల్యూ యొక్క టైప్ని డేటా టైప్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది, సో ఆర్ కేటగిరైజ్ చేస్తుంది. సో ద టైప్ ఆఫ్ వాల్యూ దట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద వేరియబుల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డేటా టైప్. సో అసలు మరి ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఆ లాంగ్వేజ్ క్రియేట్ చేసినప్పుడే ఆ లాంగ్వేజ్తో పాటు క్రియేట్ అయ్యి ఆ డిఫైన్ చేసే డేటా టైప్స్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. సో ఆ లాంగ్వేజ్లో ఒక పర్టికులర్ కీవర్డ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తారు. పర్టికులర్ మీనింగ్ ఉంటుంది ఆ పర్టికులర్ కీవర్డ్కి. సో అది ప్రిమిటివ్ డేటా టైప్స్. అలా కాకుండా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా ఉంటాయి. మనం సపోజ్ సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుందాం అనుకునే అందులో ఏముంటాయి, ఈనమ్ ఉంటుంది కదా, ఈనమ్, యూనియన్, ఇవన్నీ కూడా ఏంటి, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఇంటూ ఫ్లోటి అని ప్రిమిటివ్ డేటా టైప్స్, అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఆ లాంగ్వేజ్తో పాటు క్రియేట్ అయిన డేటా టైప్స్ ఏమో ప్రిమిటివ్ డేటా టైప్స్. సో యూజర్ డిఫైన్ చేసే డేటా టైప్స్ ఏమో యూజర్ డిఫైన్ డేటా టైప్స్. సో ఇప్పుడు ఈ జావాలో ఎన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నవి, అవి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో జావా డిఫైన్స్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆఫ్ డేటా అండర్ 4 గ్రూప్స్. దే ఆర్ మొత్తం జావాలో 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి కూడా 4 గ్రూప్స్గా డివైడ్ చేయబడి ఉన్నాయి. ఏంటంటే ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, క్యారెక్టర్స్ అండ్ బూలియన్. సో ఇంటీజర్స్లో బైట్ షార్ట్, ఇంట్ లాంగ్, ఫ్లోటింగ్లోనేమో ఫ్లోట్ డబుల్, క్యారెక్టర్స్లోనేమో క్యార్, బూలియన్లో బూలియన్. సో ఈ 8 కూడా 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. సో ఫస్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటి? హోల్ వాల్యూస్ లైక్ 5, 40, 400, డెసిమల్ పాయింట్ లేని హోల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూస్ చేసే డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్. సో అందులో ఏంటి, బైట్ తక్కువ ఇంటీజర్స్, తక్కువ రేంజ్లో ఉండే ఇంటీజర్స్ని రిప్రజెంట్ చేయడానికి బైట్ అనేది యూస్ చేస్తారు. ఇంటీజర్లో స్మాలెస్ట్ రిప్రజెంటేషన్, ఇంటీజర్లో స్మాలెస్ట్ తక్కువ రిప్రజెంటేషన్ బైట్. తక్కువ ఏమో ఇంటీజర్స్లో బైట్ అన్నిటికంటే ఎక్కువ లాంగ్. ఓకే, బైట్ అంటే స్మాలెస్ట్ ఇంటీజర్ టైప్ ఈజ్ బైట్. దిస్ ఈజ్ సైన్డ్ 8-bit టైప్. అంటే ఇది విత్ వచ్చేసి ఇంటీజర్, ఈ డేటా టైప్ది 8-bit, అంటే మెమరీలో 8-bits రిక్వైర్ అవుతుంది ఈ డేటా టైప్ని, ఈ డేటా టైప్లో వాల్యూని రిప్రజెంట్ చేయడానికి. అండ్ రేంజ్ వచ్చేసి -128 to 127, అండ్ డిఫైన్డ్ బై యూజింగ్ ద కీవర్డ్ బైట్, BYT బైట్ కీవర్డ్ యూజెస్ డిఫైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ బైట్ BCMS తక్కువ, ఏదో 20, 30 ఇలాంటి వాల్యూస్, చిన్న చిన్న వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి, చిన్న చిన్న ఇంటీజర్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి బైట్ కీవర్డ్ యూస్ చేస్తారు. సో బైట్ కంటే కొంచెం ఎక్కువ రేంజ్ ఉన్న ఇంటీజర్ డేటా టైప్ వచ్చేసి షార్ట్. షార్ట్ అనేది బైట్ కంటే కొంచెం ఎక్కువ రేంజ్ ఉంటుంది. చూడండి, -32,768 to 32,767. దీని విత్ వచ్చేసి షార్ట్ ఇంటీజర్ డేటా టైప్ యొక్క విత్ వచ్చేసి 16-bit. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి షార్ట్ S, T. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కంటే కొంచెం పెద్దది ఇంటీజర్ డేటా టైప్స్లో ఇంట్. సో ఇంట్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇంటీజర్ టైప్ ఈస్, ఇంటీజర్ డేటా టైప్ ఈస్ ఇంట్. ఎక్కువగా జావాలో మనం ఎక్కువ యూజ్ చేస్తున్నది ఇంట్. దీని విత్ వచ్చేసి 32-bit అండ్ కీవర్డ్ ఇంట్, అయ్యి అంటే ఇంట్ యూజ్ చేస్తాము. అండ్ ఇట్స్ రేంజ్ వచ్చేసి చాలా ఎక్కువ రేంజ్ ఉంది, -214,74,83,648 to 214,74,83,647. ఎక్కువ కామన్గా అవి యూజ్ చేసుకునే ఇంటీజర్ డేటా టైప్. ఎగ్జాంపుల్ ఇంటి ఎక్స్. నెక్స్ట్ లాంగ్, లాంగ్ ఎందుకంటే వెరీ లార్జ్ ఇంటీజర్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి అంటే లాంగ్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఇస్ 64-bit, బిట్స్ వచ్చేసి 64-bit అండ్ రేంజ్ వచ్చేసి -2 పవర్ 63 టు
2 పవర్ 63. చూసారు ఎంత ఎక్కువ రేంజ్ ఉందో. అండ్ ఇది నా అది కీవర్డ్ లాంగ్ యూజ్ చేస్తారు. ఎల్ ఈక్వల్ టు సమ్ పెద్ద పెద్ద నెంబర్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్లో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది సన్ లైట్ అని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే చాలా ఎక్కువ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కదా. అలాంటి క్యాలిక్యులేషన్స్ చేయడానికి చేసేటప్పుడు మన వేరియబుల్స్ని రిప్రజెంట్ చేయడానికి లాంగ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ మధ్యలో ఫ్రాక్షనల్ వాల్యూస్ ఉండే టైప్ ఆఫ్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి ఫ్లోట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3.145. ఈ ఫ్లోట్ వచ్చేసి 32 బిట్ విత్ అండ్ ఇట్స్ రేంజ్ వచ్చేసి 1.4 ఈ పవర్ అంటే ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ 1.4 ఈ మైనస్ 45 టు 3.4 ఈ ప్లస్ 38 అంటే ఈ అంటే 10 పవర్ మైనస్ 45 10 పవర్ 38 ఎక్స్పోనెన్షియల్ అప్రాక్సిమేట్గా. సో మధ్యలో ద ఫ్రాక్షనల్స్ ఉండే డెసిమల్ పాయింట్స్ ఉండే ఫ్రాక్షనల్ పాయింట్స్ ఉండే నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్ కదా. సో ఇక్కడ 3 వరకు ఇంటీజర్, ఈ 3.145 మళ్ళీ పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇలాంటి నెంబర్స్ రిప్రజెంట్ చేయడానికి ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్లోట్లోనే కొంచెం ఎక్కువ డబుల్ ప్రెసిషన్స్తో పాయింట్ తర్వాత ఎక్కువ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే అప్పుడు డబుల్ డేటా టైప్ యూజ్ చేస్తారు. అంటే దీనికి డబుల్ ప్రెసిషన్ ఉంటుంది, ఫ్లోట్ కంటే కూడా ఎక్కువ ప్రెసిషన్ ఉంటుంది. విత్ వచ్చేసి 64 బిట్, ఫ్లోట్ వచ్చేసి 32 కదా, ఇది 64 బిట్ అండ్ ఇట్స్ రేంజ్ వచ్చేసి 4.9 e−324 టు 1.8 e+308 అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్ తర్వాత ఎక్కువ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని తీసుకుంటుంది డబుల్. ఓకే అండ్ ఇట్స్ విత్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ద ఫ్లోట్. కానీ ఫ్లోట్ డబుల్ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ ఫ్లోట్ ఏమో సింగిల్ ప్రెసిషన్, పాయింట్ తర్వాత తక్కువ నెంబర్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ రిప్రజెంట్ తీసుకుంటుంది. కానీ ఫ్లోట్ వచ్చేసి పాయింట్ తర్వాత ఎక్కువ వాల్యూస్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్యార్. డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు దట్ స్టోర్ క్యారెక్టర్స్ ఈజ్ క్యార్. సో క్యార్ అంటే ఇలా వై ఎక్స్ ఇలాంటి క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తుంది క్యార్ అండ్ ఇట్స్ విత్ వచ్చేసి 16 బిట్ అండ్ రేంజ్ వచ్చేసి 0 to 65,536. ఎగ్జాంపుల్ క్యార్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. క్యార్ CH1=88. ఇక్కడ 88 అంటే మనం ఇంటీజర్ అన్నాము మళ్ళీ 88 అనే నెంబర్ రిప్రజెంట్ చేస్తామని అనుకోకండి. ఆన్సీ రిప్రజెంటేషన్లో 88 అంటే 88 వాల్యూ అంటే ఎక్స్ అన్నమాట. సో క్యాపిటల్ ఎక్స్ వాల్యూ. సో క్యార్ CH=88 అంటే మనం CH=X అని డిఫైన్ చేసినట్టు. సో ఇలా క్యారెక్టర్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి క్యార్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. బూలియన్. సో లాజికల్ వాల్యూస్ ట్రూఆ ఫాల్సా అలాంటి రిప్రజెంట్ చేయడానికి బూలియన్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తారు. సమ్ రిలేషనల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే కండిషనల్ ఆపరేటర్స్ ఇఫ్ అలాంటి వాటితో మనం ఈ బూలియన్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. దానికి ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, ట్రూఆ ఫాల్సా, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము, బీ ఈక్వల్ టు ఫాల్స్ ఎగ్జాంపుల్.